నిన్నటి రోజు అమ్మవారు గౌరీదేవి అనబడేటటువంటి అవతారాన్ని స్వీకరించడం అలా స్వీకరించడం వల్ల లోకమునకు కలిగినటువంటి కళ్యాణము కౌశికీ రూపంతో అమ్మవారు చేసినటువంటి రాక్షస సంహారము దీని కొరకు పరమేశ్వరుడు చేసినటువంటి సంకల్పము వీటిని గురించి మీకు నేను వివరణ చేసి ఉన్నాను ఆ తల్లియే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దుర్గా శతాక్షి శాకాంబరి మొదలైనటువంటి రూపములను కూడా స్వీకరించింది ఈ రూపములన్నీ కూడా అమ్మవారివి రాక్షస సంహారం చేసి ప్రజలను రక్షిస్తూ ఉంటాయి మీరు చూడండి అమ్మవారు సాక్షాత్తు గురుస్వరూపంగా కూర్చుని మీకు కనపడుతుంది ఒక చోట ఎందుచేత అంటే పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి జగన్మాత శివునకు శివశక్తికి అభేదం అని నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను శివుడు ఎలా దక్షిణామూర్తిగా కూర్చుని ఉపదేశం చేశాడో అలా తల్లి కూడా మౌనవ్యాఖ్య చెయ్యకుండా ఒకనుకొక స్వరూపమునందు గురుస్వరూపిణిగా ఆవిడ నిలబడి లోకమునకు బోధ చేసింది ఇది సాక్షాత్ ఉపనిషత్తులోనే మీకు కనపడుతుంది కొంచెం ఇది అరుదైన సందర్భం కేనోపనిషత్తు అని మనకి దశోపనిషత్తుల్లో చాలా గొప్ప ఉపనిషత్తుల్లో కేనోపనిషత్తు ఒకటి ఉపనిషత్తులు కథారూపంగా కూడా విషయాన్ని చెప్పడం అనేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంది ఆ కేనోపనిషత్తులో ఒక ఆశ్చర్యకరమైన సందర్భాన్ని ఒక దాన్ని చెప్తారు ఇంద్రుడి యొక్క నాయకత్వంలో దేవతలందరూ రాక్షస సంహారము చేసి ఒక చోట కూర్చుని ఉన్నారు కూర్చుని ఉన్నప్పుడు వాళ్లల్లో వాళ్ళు అనుకుంటున్నారు ఏమని అంటే ఈ కార్యాన్ని మనం సాధించాం రాక్షసులందరినీ దునుమాడెం విజయాన్ని సాధించాం మన శక్తి గొప్పది మన పరాక్రమం గొప్పది మన సామర్థ్యం గొప్పది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్న సమయంలో వాళ్ళకు ఒక మహాభూతము కనపడింది మహాభూతము ఏదో పిశాచము ఇలాంటివి అనుకోకండి మహాభూ మహాభూతో మహానిధి అని విష్ణు సహస్రనామంలో శ్రీమన్నారాయణుడికి కూడా పేరు మహాభూతం అంటే కాంతి రూపంలో ఒక పెద్ద స్వరూపం ఒకటి కనపడింది ఏమిటిది కాంతి కదండి కంటిని తొందరగా ఆకర్షించేదేది అంటే కాంతి కన్ను ఎప్పుడు ఆకర్షింపబడిందో మిగిలిన ఇంద్రియములు మనస్సు ఆకర్షింపబడతాయి కనుక ఇప్పుడు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి కాంతి పుంజమును చూసి ఎవరో కనుక్కు రమ్మని మొట్టమొదట అగ్నిహోత్రుణ్ణి పంపించాడు దేవేంద్రుడు అగ్నిహోత్రుడు అక్కడికి వెడితే అగ్నిహోత్రుడి యొక్క గొప్పతనం ఏమిటి దేన్నైనా కాల్చగలడు ఆ కాంతిపుంజం అడిగింది నువ్వేం చేస్తుంటావు అని అడిగాను అడిగితే ఆయన వెంటనే ఒక మాట చెప్పారు నేను దేన్నైనా కాల్చేస్తాను అని అడిగాను ఆహా అలాగా ఇగో అక్కడ ఒక గడ్డి పరక ఉంది దాన్ని దహించు కాల్చు ఆ అందం ఈ మాట అంటే ఆయన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ ఎండిపోయిన పరకని కాల్చే ప్రయత్నం చేశాడు తన శక్తినింతటినీ కేంద్రీకరించినా గడ్డిపరక కాలలేదు కాలకపోతే ఆయన చాలా ఆశ్చర్యపోయి కుపితుడై అవమాన భరితుడై తిరిగి వచ్చి ఇంద్రుడికి చెప్పాడు ఇంద్రుడికి చెప్తే ఇంద్రుడు ఆశ్చర్యపోయి వెంటనే వాయుదేవుణ్ణి పిలిచాడు నీకు ప్రభంజనుడు అని పేరు కదా నువ్వు విస్తృతమైన వేగంతో వెళితే నీతో పాటు గడ్డిపరక చాలా తొందరగా ఎగిరిపోతుంది అసలు అదేమిటో కనుక్కరమ్మని వాయుదేవుణ్ణి పంపాడు ఇప్పుడు వాయుదేవుడు వెళ్ళి నిలబడితే ఆ కాంతిపుంజం అంది నువ్వెవరు అంది నేనా నేను వాయువుని నేను లోకమును నిలబెట్టగలను లోకమును ప్రభంజనుడని విరగొట్టగలను నాకు రెండు శక్తులు ఉన్నాయని ఓహో అంతకుముందు ఆయన ఒక్క శక్తి చెప్పాడు నీకు రెండు శక్తులు ఉన్నాయన్నమాట అయితే ఈ గడ్డి పరకను ఎగరగొట్టు అంది అంటే ఆయన తనకున్న బలాంత బలాన్నంతటిని వినియోగించాడు ఆ గడ్డి పరక ఎగరలేదు ఆయన కూడా కుపితుడయ్యాడు అవమానం పాలయ్యాడు ఆయన కూడా వెళ్ళిపోయాడు సరే ఇలా దేవతలు తమకు తమకు తోచినటువంటి శక్తులు ప్రయోగించారు ఎవరి వల్ల ఏమీ చెయ్యలేకపోయారు ఆ గడ్డి పరకని అప్పుడు దేవేంద్రుడే వెళ్ళాడు దేవేంద్రుడే వెళితే ఆ కాంతిపుంజము తన యొక్క స్వస్వరూపమును ఆవిష్కరించింది కాంతిపుంజము అని ఉపనిషత్తు ఎందుకు మాట్లాడిందంటే బ్రహ్మమునకు యదార్థమునకు ఉండదు అది భాష స్ఫురణ స్ఫురత్ అది కాంతి కాబట్టి కాిపుంజముగా ఉన్నటువంటి ఆ స్వరూపం అమ్మవారి స్వరూపంగా మారింది జగదంబగా ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైతే ఆయన వెంటనే స్తోత్రం చేశాడు అమ్మవారిని అప్పుడు ఆవిడ కూర్చోపెట్టింది అయితే ఆ పరిశోధకులు అంటారు ఒక చిత్రమైన మాట చెప్పారు నేను ఎప్పుడైనా శ్రీకాళహస్తి పెడితే ఈ విషయాన్ని ఒక్కసారి పెద్దలు ఎవరైనా అక్కడ ఉన్నవారిని అడగాలి అని అనుకుంటుంటాను శ్రీకాళహస్తి దేవాలయం వెనకాతలో ఉన్న ఒక ప్రాంతంలోనే ఈ సంఘటన జరిగింది అంటుంటారు పరమాచార్య స్వామి వారు కూడా ఎక్కడో ఒక చోట ఈ మాట అన్నట్టు నాకు జ్ఞాపకం తర్వాత ఎప్పుడో నేను పుస్తకాలు జాగ్రత్తగా చూడవలసి ఉంది దాని గురించి అది నిజంగా మన ఆంధ్రదేశంలోనే జరుగుంటే అంతటి పవిత్ర భూమి మన మనం ఉన్న చోట ఉందని ఒక తృప్తి కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఇంద్రుణ్ణి కూర్చోపెట్టి బ్రహ్మమునకు సంబంధించినటువంటి సమస్త జ్ఞానమును ఉపదేశించేసింది నీ అంత నీవుగా కాదు ఈ లోకములో ఎవ్వరికీ కూడా శక్తి లేదు శక్తి అన్నది ఏదైనా ఉంటే శరీరమునందు శక్తి రూపేణ సంస్థిత ఆ తల్లియే శక్తి రూపంలో ఉంది ఈ చెయ్యి కదులుతోందంటే ఆ అమ్మ అనుగ్రహం నేను ఇప్పుడు మీకు నాలుగు మాటలు చెప్పాలి అని అనుకుంటే నాకు స్ఫురణ ఎందు నేను ఈ మాట చెప్పాలి అని అనుకున్నప్పుడు నేను చదివినటువంటి సందర్భం ఒక వరుస క్రమంలో నాకు జ్ఞాపకం రావాలి అలా కాకుండా నాకు ముందు ఇంద్రుడు వెళ్ళినట్టు జ్ఞాపకానికి వచ్చి తర్వాత అయ్యో నన్ను క్షమించండి ముందు అగ్ని కూడా వెళ్ళాడండి అని అనుకోండి ఇలా నేను తబిశీలి చేశాను అనుకోండి చెప్పేదాన్ని మీరు కంగారు పడతారు ఏమిటి ముందుది వెనక్కి చెప్తాడు వెనకది ముందుకు చెప్తాడని అలా కాకుండా ఒక వరుస క్రమంలో నాకు జ్ఞాపకానికి వచ్చి నాకు జ్ఞాపకానికొచ్చినటువంటి విషయం మీయందు కూడా అది అనుభవంగా మారేటట్టుగా మీకు కూడా తెలుసున్న విషయముగా భావన జరిగేటట్టుగా నేను నాలో ఉన్న భావాన్ని వాక్కులుగా మార్చడానికి నా మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి వాయువు కదిలి ఒక్కొక్క చక్రాన్ని దాటి పైకి వస్తుంటే ఆఖరికి కంఠాన్ని దాటి నోటి దగ్గరికి వచ్చినప్పుడు నాలుక ఆ గాలిని నొక్కితే సొట్టలబడి వర్ణములైతే వర్ణములు పదములైతే పదములు వాక్యములైతే వాక్యములు అర్థంతో కూడి పైకి వచ్చి ధ్వనిగా మారి మీ చెవులలోంచి లోపలికి వెళ్ళి నేను పొందినటువంటి భావాన్ని మీరూ పొంది సభయందు సభాభ్య సభాభ్యస్ సభాపతిభ్యో నమో నమో అన్నట్టుగా ఏకీకృతమవుతుంది సభ కాబట్టి శృణ్వంతపహ అనడానికి కారణం అదే వింటున్నప్పుడు ఎంత ఎక్కువ మంది వింటున్నారు అన్నది కాదు అందులో ఏకాగ్ర దృష్టితో ఎవరో ఒకరు వింటుండవచ్చు సభలో మమేకమై చెవులే పనిచేస్తుండగా మిగిలిన ఇంద్రియములన్నీ పనిచేయడం ఆగిపోయి తదేక దృష్టితో వింటుంటారు అలా వింటున్నప్పుడు ఏమవుతుందంటే వారి యొక్క కేంద్రీకృతమైన దృష్టికి భంగపాటు కలిగితే అది తపోభంగము కిందే లెక్కకొస్తుంది అలా ఏ కారణం వల్ల ఏ ధ్వని వలన వింటున్న వాళ్ళ యొక్క దృష్టి చెదిరింది అనుకోండి నిష్కారణంగా ఏమవుతుందంటే తెలియకపోయినా ఎవరు అలా అవతల వారి దృష్టిని పాడు చేశారో వాళ్ళ ఖాతాలో ఆ తపోభంగమైన ఫలితం పడిపోతుంది కాబట్టి సభలో కొంచెం మర్యాదగా ఉండండి చప్పుడు చేయకండి అనడానికి కారణం ఇది కాబట్టి సభాభ్య అది స్వరూపము దాని యందు కొంచెం నమ్రతతో ఆ వినయంతో ప్రవర్తించవలసి ఉంటుంది కనుక చూడండి ఇప్పుడు నేను చెయ్యి కదిలితే అమ్మవారి అనుగ్రహం నేను నాలుగు మాటలు పలికితే అమ్మవారి అనుగ్రహం మీరు వింటే అమ్మవారి అనుగ్రహం మీకు లోపలికి చేరితే అమ్మవారి అనుగ్రహం మనసు పట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం అది మళ్ళీ తిరిగి జ్ఞాపకానికి వచ్చి మీరు దీన్ని ఆచరణలో పెట్టగలిగితే అమ్మవారి అనుగ్రహం మీరు చూడండి లోకమునందు ఒక పోకడ ఉంటుంది తెలుసుకోవడం వేరు తెలియకపోవడం వేరు మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ఉద్ధరణ దేని వలన కలుగుతుందంటే తెలుసుకోవడం వలన కలగదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీకు ఇత పూర్వం ఏదో ఒక విషయం తెలియదు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కొత్తగా ఆ విషయాన్ని మీరు ఆచరణలో పెట్టారు మీరు ఇత పూర్వం ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తారు ఇది ఎందుకు విన్నారు అంటే మీరు విన్నారు దాన్ని ఇప్పుడు అది ఏమైంది అంటే మీకు తెలియబడినది ఇలా ఉండాలి అని మీకు తెలుసు కానీ మీరు అలా ఉండరు అలా ఉండకపోవడాన్ని శాస్త్రం ఏమని పిలిచిందో తెలుసా అండి శ్రద్ధాహీనత్వము చేత రాక్షస ప్రవృత్తి ఉన్నవాడు అని పిలిచింది ఇదే రావణ ప్రవృత్తి అన్నీ తెలుసు కానీ తెలుసుకున్న ఏది ఆచరణలోకి రాదు అలా ఆచరణలో పెట్టకుండా ఉండడం రాక్షస ప్రవృత్తి చిత్తవృత్తి రూపంలో రాక్షసుడు లోపల కూర్చుని తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టనివ్వడు అందుకని తెలుసుకోవడం ప్రధానమా తెలుసుకున్నది ఆచరణలో పెట్టడం ప్రధానమా తెలుసుకున్నానండి వాళ్ళ ఉపయోగం ఏమి ఉండదు తెలుసుకున్నది ఎంతవరకు ఆచరణలో పెడుతున్నారో కొన్ని కొన్ని విషయాలు ముఖాలు చూస్తేనే తెలుస్తాయి కదండి కాబట్టి ఆచరణ లేని తెలుసుకోవడం రాక్షసత్వమును మాత్రమే ప్రకాశింపచేస్తుంది కాబట్టి తెలుసుకున్నది ఆచరణలోకి రావాలి కాబట్టి ఇప్పుడు ఆచరణలోకి రావాలంటే ఏమవ్వాలి మీ మనస్సు అంగీకరించి ఇది మంచి కాబట్టి దీన్ని నువ్వు పాటించు అన్న విషయంలో మీ మనస్సు మీకు లొంగగలిగి ఉండాలి ఇలా లొంగడం ఒక శక్తి మీకు లొంగకపోతే కదండి మీలో మార్పు రాదు లొంగిందనుకోండి మార్పు వచ్చేస్తుంది కాబట్టి ఈ మార్పు రావడం ప్రధానమైన ఉద్దేశ్యము శాస్త్రము అందు అలా రాలేదనుకోండి అర్థం ఏమిటో తెలిసా అండి ఇంకా అమ్మవారు తన మాయనే వారి మీద ప్రసరింపచేస్తున్నది అని గుర్తు అంటే పూర్ణ భక్తిత్వం ఏర్పడలేదనమాట అందుకే ఆ మాయ తొలగలేదు ఇంకా మాయ ఎందు కొట్టుమిట్టాడుతున్నాడు కనుక మీరు ఇప్పుడు చూడండి లోకములో తెలుసుకోవాలన్న కుతూహలం దగ్గర నుంచి తెలుసుకున్నది ఆచరణలోకి రావడం వరకు మనస్సు ముఖం అవడం వరకు అన్నీ అమ్మవారి అనుగ్రహముగానే ఉంటాయి అందుకే జగదంబ అనుగ్రహం లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహము లేకుండా శివాభిముఖుడు కావడము ఈశ్వరాభిముఖుడు కావడము జరగదు శాస్త్రం తేట చేసింది దీన్నే పోతన గొప్ప శ్రీ విద్యోపాసకుడు ఆయనకి శ్రీ విద్యలో రహస్యాలు లేవు అందుకే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అనేటటువంటి వాక్యాలను ఆయన ఎంత గొప్ప పద్యం కింద మార్చేశారో అండి బలయుతులకు దుర్బలక బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవం దట్టి విభుడు బలమసురేంద్ర అన్నారు ఆయన పుంస్వరూపం మీద పెట్టారు అది దాని స్వరూపం పుంస్వరూపమా స్త్రీ స్వరూపమా పక్కన పెట్టేసేయండి స్త్రీ పురుషన పుంసక మూర్తియును కాక తె కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వినుక నంది విభుతలంతో కాబట్టి ఇది అమ్మవారి అనుగ్రహము అని పిలుస్తారు ఇది ఇంద్రుడికి మాత్రమే బోధ చేయబడింది అంటే కేనోపనిషత్తులో వచ్చినటువంటి విషయంగా కానీ శివమహాపురాణంలో వచ్చినటువంటి విషయంగా కానీ మీకు ఏమీ ఉపయోగం ఉండదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకో తెలుసా మీరు ఎప్పుడూ గుర్తు పెట్టుకోవలసింది ఏమిటంటే మీరు ఏదైనా వ్యవహారములు చేస్తే మీ లోపల ఒక భావన ఉండాలి మీరు పరిమాటలు పైకి చెప్పక్కర్లేదు ఒక భావన మీకు ఉండాలి ఏమిటో తెలుసా ఆ భావన ఇది అమ్మవారి అనుగ్రహం చేత నేను చెయ్యగలుగుతున్నాను నేను మీకు ఒక తేలిక ఉదాహరణ చెప్తాను మీరు పట్టుకుంటారు ఆఫీస్కి ఒక టాప్ బాస్ ఉంటాడు ప్రతి ఆఫీస్కి ఒక పెద్ద అధికారి ఆ అధికారి ఒక రెండు వేల మంది ఉద్యోగుల్లో ఒక ఉద్యోగిని నమ్మాడు ఆ ఉద్యోగిని నమ్మి ఆయన ఏం చేస్తుంటాడంటే ప్రతి విషయానికి ఈయన మీద ఆధారపడతాడు ఇప్పుడు అసలు ఈయన హాయిగా పదింటికి ఆఫీస్కి వెళ్ళకూ ఐదున్నర వందర అయ్యేటప్పటికి తిరిగి వచ్చేయచ్చు కానీ ఈయన పరిస్థితి ఏమిటంటే అందరికన్నా ముందు తెల్లవారుజామున ఐదు గంటలకే ఈయన బయలుదేరిపోతుంటాడు ఎందుకంటే ఆయన ఫోన్ చేస్తారు ఫోన్ చేసి అబ్బాయి నువ్వు బలానా చోటుకెళ్ళి ఇవాళ ఒక్కసారి అక్కడ విషయం కనుక్కొని పదే ఏడపడక ఆఫీస్కి వచ్చి నాకు చెప్పాలంటారు ఈయన అక్కడికి వెళ్ళారనుకోండి అక్కడ వాళ్ళందరూ భయపడతారు ఎందుకంటే ఈయన అధికారి కాడు ఈయనకేం చర్య తీసుకునే అధికారం లేదు కానీ ఈయన చూసి ఏది చెప్తున్నాడో దాన్ని బట్టే ఆ పై అధికారి యొక్క అనుగ్రహము కానీ ఆగ్రహము కానీ ఉంటాయి కానీ కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏమిటి ఉత్సాహం ఈయనకి కొత్తగా జీవితం ఏం పెరగదు తెల్లవారుదాము ఐదు గంటల నుంచి రాత్రి పదకొండింటి వరకు ఆఫీస్లో ఉంటాడు ఎందుకుంటాడు ఒక్కటే కారణం పై అధికారి యొక్క మన్నన నేను చూరగొన్నాను బ్రహ్మాచార్య స్వామి ఇదే చెప్పేవారు మీరు పరమేశ్వరుణ్ణి ఒక అరగంట సేపు పూజ చేసుకుంటే నేను చేశాననకూడదు పై అధికారి యొక్క మన్నన పొందాని నేను ఇవాళ తెల్లవారి కట్టే వెళ్ళి అక్కడ కనుక్కొచ్చి ఆయనకి చెప్పడం వల్ల ఎంత మంచి పని చేసేవా నువ్వు కరెక్ట్ గా చెప్పావు నీ వల్ల నేను రైట్ యాక్షన్ తీసుకోగలిగాను లేకపోతే నాకు అదుపు తప్పు ఉండేది డిస్ట్రిక్ట్ అని పై ఆఫీసర్ అంటే ఇట్స్ ఎ ఆన్ హిస్ షోల్డర్ పొంగిపోతాడంతే ఆయన అలా మీరేమనుకోవాలంటే ఒక పూజ చేస్తే ఇది అమ్మవారి అనుగ్రహం నాతో నా తల్లి ఇవాళ ఒక గంట పూజ చేయించింది ఎందరో ఒక గంట పూజ చేయలేకపోయిన వాళ్ళు ఉన్నారు నా అదృష్టం నా తల్లి నాతో పూజ చేయిస్తోంది నా తల్లి నాతో సమంతకమైన విభూతి ధారణ చేయిస్తోంది నా తల్లి నాతో సంధ్యావందనం చేయిస్తోంది నా తల్లి నాతో దేవాలయానికి దర్శనం చేయిస్తోంది నా తల్లి నా చేత ఎన్నో విషయాలు చెప్పించింది ఇవన్నీ ఎందుకు చెప్పిస్తోంది ఆవిడ నన్ను ఉద్ధరించడానికి నా ఎందు అమ్మ కృప ఉంది అమ్మ కృప ఉండబట్టే నాకేం చేతకాకపోయినా అమ్మవారు నన్ను కూర్చోబెట్టి నాలోంచి పలికి నన్ను ధన్యుణ్ణి చేస్తోంది ఇప్పుడు మీరు ఈ అనుగ్రహం పోగొట్టుకోవడానికి ఇష్టపడతారా ఆ ఇన్ ఆఫీసర్ గారు అనుగ్రహం పొందాలనుకున్నవాడు ఆఫీసర్ గారు పిలిచి ఏమయ్యా ఇవాళ కొంచెం అక్కడికి వెళ్ళాలంటే నేను వెళ్ళనండి నేను తిరగలేకపోతున్నాను నేను వెళ్ళను అన్నాడు అనుకోండి అయితే మానే ఏం చెప్పి ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకో ఆయన్ని పిలిచి ఆయనతో చేయించుకుంటాడు ఆయన ఆయనకి ఏం ఇబ్బంది లేదు ఆయన పని జరగకపోదు ఆయన ఎవరిని పిలిస్తే వాడే ధన్యుడు ఆయనతో చేయించుకుంటాడు కానీ మీరు నాలుగు రోజులు సీట్లో పదింటికి వచ్చి మామూలుగా కూర్చుంటే మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే ఈ మధ్య అసలు మిమ్మల్ని ఆఫీసర్ గారు ఏం పిలవట్లేదు ఎక్కడికి పంపించట్లేదు అయిపోయింది ఏంటి మీ చాప్టర్ ఇంకా పోయిందా ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయా అని మొదలు పెడతారు చూడండి మీరు మీరు ఇది ఈశ్వరానుగ్రహము కాదు నా ప్రజ్ఞ అన్నారనుకోండి మూడు రాయలదండి కింగ్ గా ఉన్నాడంటే ఇలాగే దూరం పెడతారు కాబట్టి ఇది నేర్చుకోమని అమ్మవారు ఎంత గమ్మత్తుగా చెప్పిందో చూడండి ఏం చెయ్యండి చేస్తూ ఉండాలి కానీ ఏది చెయ్యండి అంటే నా ఉద్దేశంలో అన్ని పనులు అని కాదు వేదం అంగీకరించిన మంచి పనులు చేస్తూ నేను చేశానని అనకూడదు అమ్మవారు చేయిస్తోంది ఇది అమ్మవారి పూజ అంటే అమ్మవారి పూజ అంటే మీరు లలితా సహస్రనామ స్తోత్రంతో పూజా మందిరంలో కూర్చుని కుంకుమార్చన చేసేసి బయటికి వచ్చి నేను కుంకుమార్చనతో రోజు లలితా సహస్రం చదువుతానండి అంటే పూజ తెలియదు అయా ఏం చేస్తున్నారండి అని అడిగారు అనుకోండి ఆ నా అదృష్టం అండి అమ్మవారు ప్రతిరోజు లలితా సహస్రంతో నాతో కుంకుమార్చన చేయిస్తూ ఉంటుంది అన్నారు అనుకోండి మీరు పూజ చేస్తున్నారు అది అసలు శక్తి స్వరూపాన్ని పట్టుకోవడం అంటే ఇది చెప్తోంది అమ్మవారు ఇంద్రుడికి ఇంద్రుని అడ్డు పెట్టి లోకానికంతటికి ఆవిడ చెప్పింది కేనోపనిషత్తులో ఇంద్రుణ్ణి అడ్డు పెట్టి లోకానికి చెప్పింది శివ మహాపురాణంలో నువ్వు ఎంత అభ్యున్నతిలోనైనా ఉండు కాదన్నాం కానీ ఒక్క మాట మర్చిపోతూ ఉండకు ఇది ఈశ్వరానుగ్రహం అనుగ్రహం ఉండు శివ శివా ఇద్దరికీ తేడా ఏం లేదు ఇది శివానుగ్రహం అండి అంటుండు నువ్వు అంతా చేసే ఇదంతా మా అమ్మ నాన్నగారు చేయించారని చెప్పి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అను నాదేం లేదు ఇందులో అని వెళ్ళిపోంతే చాలు పొంగిపోతారు వాళ్ళు నాది అని అనకు వారిది అని లోపల భావన చేస్తుండు నీ ఎంద కటాక్షం అలా వస్తూనే ఉంటుంది మీరు చూడండి మీకు లోకమంతా కనపడుతూ ఉంటుంది సూర్యకాంతిలో ఇంత లోకమంతా కనపడడానికి హేతువులు రెండు ఒకటి సూర్యకాంతి చేత జగత్తు ప్రకాశించడం ప్రకాశిస్తున్నటువంటి కాంతి ఎందు మీ కన్ను ఇలా తిప్పగానే మీ కంటి నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణం అది సూర్యుడిదే ఆ కాంతి కిరణము వెళ్ళి ఒక వస్తువు మీద పడి పరావర్తనము చెంది వెనక్కి వచ్చింది వెనక్కి వస్తే ఎదురుగుండా ఉన్న వస్తువు రెటీనా మీద మీకు బింబం కింద పడింది కదండి అప్పుడే కదా మీరు చూస్తున్నారు ఇంత జగత్తు చూడడానికి సూర్యకాంతి హేతువు ఇంత జగత్తు చూడడానికి ఈ కన్ను హేతువు ఈ రెండు ఉన్నా కూడా మీరు ఇంత చిన్న ఈ వేలు తీసుకెళ్ళి కంటి గుడ్డుకి ఇలా అడ్డం పెట్టండి ఏమైంది ఏమీ కనపడదు ఇంత సూర్యరశ్మి ఈశ్వరుడు మీకిచ్చిన కన్ను మీకు లోకం చూడ్డానికి ఇప్పుడు ఉపయోగపడతాయా ఉపయోగపడవు అంత సూర్యకాంతిని ఇంత జగత్తుని ఇంత ఆరోగ్యవంతమైన కంటిని ఎంత చిన్నది అడ్డుతోంది ఈ వేలు ఇలా అడ్డం పెట్టాను అంతే ఈ కన్ను కనపడదు అలా అపారముగా వచ్చేటటువంటి భగవంతుని యొక్క కరుణ పుచ్చుకోగలిగినటువంటి సమర్థమైన మనుష్య ఉపాధి రెండిటికి మధ్యలో ఒకటి నిలబడుచున్నది అది అహంకారము నాంత వాణ్ణి నేను నాంత వాణ్ణి నేనని ప్రతి దానికి నేను 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 అంటూ ఉండడం ఈ నేను నేను నేనన్న భావనే నిన్ను అంధుడను చేయుచున్నది నీకు కనబడవలసిన వస్తువు కనపట్టలేదు నువ్వు చీకటిలో బతుకుతూ నువ్వు అన్నీ చూస్తున్నానని భ్రమపడుతున్నావు ఈ వేలు అడ్డం ఇలా తీస్తే చాలు మళ్ళీ నీ దృష్టి నీకొచ్చింది ఈ అహంకారమును పక్కన పెట్టి ఇది నువ్వు గుర్తించు కన్నిచ్చినవాడు వాడు కన్ను చూడడానికి అనుగ్రహించి కాంతినిచ్చిన వాడు వాడు చూసి ఆనందిస్తున్నవాడవు నువ్వు ఈ ఆనందమునకు హేతువు వాడు కాబట్టి నాది ఏముందని అంతా అని నువ్వు ఒక్క మాట అనగలిగితే అంతే